విష్ణువు ఒక్కడే విశ్వాత్మకుడైన దైవం. ఆయన లోకోన్నతుడు, ఆదిపురుషుడు, అన్నింట్లో పరిపూర్ణుడు. పద్మముల వంటి కన్నులు కలిగిన శ్రీహరియే అందరికీ రక్షకుడు. ఆ దేవదేవుడిని శరణు వేడడమే ముఖ్య కర్తవ్యం అని వేదశాస్త్ర ఇతిహాసాలు ఉద్బోధించాయి. ఈ భూమి మీద ఎందరో ఎన్నో విధాల తపస్సును ఆచరించారు, కానీ వారంతా పూజనీయులు కాలేదు. ఎవరు శ్రీహరి కృపను సాధించారో వారే పూజార్హులయ్యారు. ఎవరు నిజమైన భక్తితో ఆర్ద్రచిత్తంతో శ్రీహరికై తపించారో వారిపై శ్రీహరి కరుణ ప్రసరించింది, వారు లోకపూజ్యులయ్యారు. వీరే పరమ భాగవతులు, పరతత్వ జ్ఞానం కలిగినవారు, శాంతచిత్తులు, సత్యస్వరూపమేమిటో తెలుసుకున్న సుజ్ఞానులు. వీళ్లకి ఏ దోషం అంటదు. ఈ పరమ భాగవతులు శాంతి, వైరాగ్యం, గురుసేవ, సత్యం, బ్రహ్మచర్యం, ఆశలేని సుజ్ఞానం, మౌనం, సమచిత్తత్వం, నిర్మలాచారాలు కలిగి ఉంటారు. అందుకే అందరికీ మార్గదర్శకులవుతారు. భగవద్దాసులైన ఈ పరమ భాగవతులు భగవంతుణ్ణి చేరే ఉపాయం జనులకు బోధించారు. అదే శరణాగతి. భగవత్ప్రాప్తికి శరణాగతే ముఖ్యమైన ఉపాయంగా అనుష్ఠించారు పరమ భాగవతులు. మన సమస్త భారాన్ని భగవంతుడికి సమర్పించడమే శరణాగతిలోని ముఖ్య రహస్యం. పరమ భాగవతుల చరిత్రలు తెలుసుకొని స్మరించడం వల్ల మనలో భగవంతునిపై భక్తి పురికొల్పబడుతుంది, భగవంతుణ్ణి చేరే మార్గం అవగతమవుతుంది. పరమ భాగవతులను ఆశ్రయిస్తే పాపం తొలగిపోతుంది, అజ్ఞానం నశిస్తుంది, జీవుడు దేవుడితో కలవడానికి త్రోవ చూపబడుతుంది. జీవులకు ముక్తి మార్గం సమకూర్చడంలో పరమ భాగవతుల సహాయం అత్యంత ప్రశంసించదగింది. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకయోగి, రుక్మాంగదుడు, భీష్ముడు, వశిష్ఠుడు, విభీషణాదులను పరమ భాగవతులుగా కీర్తించాయి శాస్త్రాలు. అలాంటి పరమ భాగవతులలో ప్రప్రథమ స్థానాన్ని అధిష్ఠించినవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద శబ్దానికి ప్రముదితుడు అని అర్థం. అంటే ఎప్పుడూ సంతోషంతో ఉండేవాడు కాబట్టి ప్రహ్లాదుడికి ఆ పేరొచ్చింది అని అంటారు. పరమ భాగవతుడైన ప్రహ్లాదుని చరిత్ర అనేక పురాణాలలో మనకు కనిపిస్తుంది. శ్రీమద్ భాగవతంలో ప్రహ్లాద చరిత్ర చాలా విపులంగా వివరించబడింది. రాజసూయ యాగాన్ని నిర్వహిస్తోన్న ధర్మరాజుకు నారద మహర్షి ప్రహ్లాద చరిత్రను వినిపిస్తాడు. ఎంతో శ్రద్ధాభక్తులతో ప్రహ్లాద చరిత్రను ధర్మరాజు నారదుడి ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందాన్ని పొందాడు. రాక్షస వంశమున జన్మించిన ప్రహ్లాదుని శీల సౌందర్యాన్ని, విష్ణుభక్తిని తెలుసుకుని ధర్మనందనుడు పరిపరి విధముల ప్రహ్లాదుణ్ణి ప్రశంసించి స్మరించి పులకించిపోతాడు. పెదతండ్రి ధర్మజుడు శ్రవణం చేసిన ప్రహ్లాద చరిత్రను శుకయోగీంద్రుని ద్వారా పరీక్షిన్ మహారాజు అత్యంత భక్తిప్రపత్తులతో విని తరించాడు. గుణనిధి అయిన ప్రహ్లాదుని గుణాలు ఎంత గొప్పవో, ఆ గుణముల వల్ల ఏర్పడ్డ సంస్కారంతో ఏ విధంగా నడుచుకున్నాడో, ఏ విధంగా శ్రీహరిని ఉపాసించాడో, నరసింహాకృతి ధరించిన మహావిష్ణువు ప్రహ్లాదుణ్ణి ఎలా అనుగ్రహించాడో భాగవతం సప్తమ స్కందంలో విశ్లేషించబడింది. ప్రహ్లాదుని వృత్తాంతాన్ని విన్నవారికి, స్మరించిన వారికి శ్రీహరి ప్రసన్నుడవుతాడు, వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద చరిత్ర స్మరించిన వారికి సమస్త రోగాలు సమసిపోతాయి, ఉత్తమ గతులు లభిస్తాయి అని భగవానుడైన శ్రీహరి స్వయంగా ప్రహ్లాదుడితో ప్రస్తుతించాడు. సమస్త దోషాలను తొలగించి పవిత్రతను ప్రసాదించే ప్రహ్లాదుని జీవిత విశేషాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవంతుణ్ణి చేరడానికి బ్రహ్మదేవుడు వేదాలను తరచి తరచి విశ్లేషించి నిర్ధారించిన సత్యమే భక్తి మార్గం. ఈ భక్తి మార్గం కాక మరే మార్గము ద్వారా మోక్షం సమకూరదు మానవులకు. ఈ భక్తి మార్గం యొక్క మహత్యాన్ని ఎవ్వరూ వర్ణించలేరు. ఆదిశేషుడు సైతం వర్ణింపశక్యం కాని భక్తి మార్గాన్ని ఆచరించి చూపిన మహనీయుడు ప్రహ్లాదుడు.
సుస్థిరమైన భక్తి మార్గాన్ని అనుష్ఠించి భావితరాలకు అందించిన పరమ భాగవతుడు ప్రహ్లాదుడు. రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. కశిపు అన్న పదానికి అర్థం పర్యంకం, మంచం అని అర్థం. భోగాలను అనుభవించడం అని దీని భావం. భోగాలను అనుభవించడానికే శరీరముంది అనుకునే స్వభావం కలవాడు హిరణ్యకశిపుడు. ఇదే రాక్షస బుద్ధి. కశ్యప ప్రజాపతికి దితికి జన్మించారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. భూమిని అపహరించి తమ ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించారు. హిరణ్యాక్షుణ్ణి చక్రాయుధంతో సంహరించాడు శ్రీహరి. సోదరుడి మరణానికి దుఃఖితుడైన హిరణ్యకశిపుడు సోదరుని భార్యకు తల్లికి ఎన్నో నీతివాక్యాలు చెబుతూ ఓదార్చాడు. కాని మంత్రులను పరివారాన్ని పిలచి తన సోదరుణ్ణి సంహరించిన విష్ణువును నిర్జించాలి, ఇది నా కోరికే, దీన్ని ఏ విధంగా సాధించాలో మార్గం చెప్పమన్నాడు. మంత్రులతో పరివారంతో సమాలోచన చేసి తనకు ఉన్న శక్తి విష్ణువును నిర్జించడానికి సరిపోదు అని తెలిసి బ్రహ్మదేవుని కొరకై తపస్సు చేసి ప్రాణమున్నవాటి చేత ప్రాణం లేనివాటి చేత తనకు మరణం లేకుండా బ్రహ్మ సృష్టించిన ఏ ప్రాణి చేత కూడా తనకు మృత్యువు రాకుండా వరాన్నడిగాడు. ఈ అపురూపమైన వరాన్ని దుర్వినియోగపరచవద్దని బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుణ్ణి హెచ్చరించి తథాస్తు అని వరమిచ్చాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని కొరకై తపస్సు చేస్తూ మంధర పర్వతంపై ఉన్న సమయంలో దేవతలు యుద్ధభేరి దుందుబులైనటువంటి రణగోణ ధ్వనితో రాక్షసులపైకి దండయాత్రకు వెళ్లారు. దేవతలు రాక్షసరాజు నివాసాన్ని చేరి క్రూరులై సమస్తం కొల్లగొట్టి ధన రత్నరాశుల్ని దోచుకున్నారు. ఇంద్రుడు అంతఃపురంలోకి ప్రవేశించి ఎలాంటి సంకోచమూ లేకుండా హిరణ్యకశిపుని భార్య గర్భవతి అయినటువంటి లీలావతిని చెరపట్టడానికి ప్రయత్నించాడు. అంతటా లీలావతి భయ విహ్వల అయి విలపించసాగింది. దేవేంద్రుడు ఆమెను ఈడ్చుకుపోసాగాడు. లీలావతి ఆర్తనాదం చేసింది. నారదమునీంద్రుడు ఆ ఆర్తనాదాన్ని విని అక్కడకు వచ్చి దేవేంద్రుణ్ణి వారించాడు. సురశ్రేష్ఠ, నీవు దేవతల్లో పుణ్యమూర్తివి, నీతిమంతుడవు. ఈ మానవతిని ఎందుకు తీసుకుపోతున్నావు? ఈమె గర్భవతి, మిక్కిలి ఆర్తితో కంపిస్తోంది. నిర్మల మానసురాలైన ఈమెను విడిచిపెట్టు. రాక్షసరాజుపై గల దుర్భర వైరం ఈమె మీద చూపించతగదు. ఈమెను విడిచిపెట్టు అన్నాడు నారద మహర్షి. ఓ మహాత్మా, నారద, ఈమె గర్భంలో దేవతలకు పరమశత్రువు అయిన బీజం వృద్ధి చెందుతోంది. ఈమెను బందీని చేసి ఆ బిడ్డను ప్రసవించగానే వజ్రాయుధంతో వధించి చింతలేని వాణ్ణవుతాను. అనంతరం ఈ దానవరాజ పత్నిని విడిచిపెడతాను అన్నాడు దేవేంద్రుడు. అప్పుడు నారదుడు, దేవరాజా, ఈమె గర్భంలో ఉన్న బిడ్డ ప్రశస్తమైన భాగవతుడు. ఇతడెవ్వరికీ శత్రువు కాదు, ఎవ్వరికీ భయకారకుడు కాదు, శ్రీహరికి పాదభక్తుడు. ఈ శిశువును ఏ కారణం చేత కూడా వధించవద్దు సుమా అని హెచ్చరించిన నారదుని మాటల్ని మన్నించాడు దేవేంద్రుడు. తాను విష్ణుభక్తుడు కాబట్టి గర్భవతి అయిన రాక్షసరాజు పత్ని లీలావతికి ప్రదక్షిణం చేసి తన లోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అంతట నారద మహర్షి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి పుత్రికా వాత్సల్యంతో ఆమెను ఊరడించాడు. తల్లి, నీవు పతివ్రతవు. నీ గర్భాన పరమభాగవతుడైన జీవుడున్నాడు. నీ భర్త తపోమహిమతో కృతార్థుడై ఇంటికి తిరిగి వస్తాడు. అంతవరకు తన ఆశ్రమంలోనే ఉండమని సమ్మతింపజేశాడు నారదుడు. నారీరత్నమైన లీలావతి రాక్షసరాజు హిరణ్యకశిపుడికై ఎదురుచూసింది. ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి దోషము సోకకుండా మిక్కిలి సౌశీల్యంతో రక్షణ చేసుకుంది. అంతట నారదుడు గర్భస్థయై ఉన్న జీవునికి ధర్మతత్వం, నిర్మల జ్ఞానాన్ని ఉపదేశించాడు. దైవయోగం చేత, నారద మహర్షి అనుగ్రహం చేత ఉపదేశమంతా మరుపు లేకుండా గర్భస్థమై ఉన్న జీవునికి మనసులో ముద్రపడిపోయింది. దైవానుగ్రహం చేత పవిత్రమైన రోజున లీలావతి నారద మహర్షి ఆశ్రమంలో ఒక మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ప్రహ్లాదుడు. ఇతరులు సంతోషిస్తే తాను సంతోషంగా ఉండేవాడు. అందుకే ఆ పేరు ఆ బాలకునికి సార్థకమయ్యింది. బ్రహ్మదేవునిచే వరాలు పొందిన హిరణ్యకశిపుడు గర్వాతిశయాలకు లోనయ్యాడు. తపోధనుల ఆశ్రమధర్మాలకు విఘ్నాలను కల్పించి యజ్ఞయాగాదుల్లో ఋషులు దేవతలకు సమర్పించిన ఆహుతులను తానే గైకొనడం మొదలుపెట్టాడు.
ఈ దుర్భర స్థితిలో దేవతలు స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువును తమను రక్షించమని ప్రార్థించారు. అంతట విష్ణుదేవుడు దేవబృందంతో మహనీయులైన సాధుజనులను, దేవతలైన మిమ్ము, వేదములను, గోవులను, ధర్మయుక్తంగా జీవించే బ్రాహ్మణులను దూషించి హింసిస్తే నేను సహించను, ధర్మానికి ఆటంకం కల్పిస్తే నేను అంగీకరించను. పరమ భాగవతోత్తముడు తనకు పుత్రుడిగా జన్మించిన ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు ఎప్పుడైతే బాధ పెట్టడం మొదలు పెడతాడో, తండ్రిని అని మరిచిపోయి ప్రహ్లాదుణ్ణి చంపడానికి ప్రయత్నిస్తాడో, చివరికి నన్ను దూషించి నిందించడం మొదలు పెడతాడో, అప్పుడు అవతార స్వీకారం చేసి అతణ్ణి వధిస్తాను. అప్పటి వరకు వేచి ఉండి సహనం వహించమని దేవతలతో విష్ణువు చెప్పి అంతర్ధానమయ్యాడు. కొంతకాలం గడచింది. హిరణ్యకశిపునికి నలుగురు కుమారులు కలిగారు. వారు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు. అందరిలో పెద్దవాడు ప్రహ్లాదుడు. తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి ద్వారా ఉపదేశంగా పొందిన ధర్మతత్వాన్ని, నిర్మల జ్ఞానాన్ని దైవానుగ్రహంచే మరుపు లేకుండా ప్రహ్లాదుని మనసున ముద్రితమై ఉన్నాయి. సద్గుణాలన్నీ సమూహాలుగా వచ్చి ప్రహ్లాదునిలో నిలిచిపోయాయి. 1000 తలల ఆదిశేషునికి సైతం లెక్కించుటకు వీలుకాని గుణగణములు ప్రహ్లాదునిలో నెలకొని ఉన్నాయి. వాసుదేవుని యందు సహజ భక్తి, నిరంతర ధ్యాన నిరతి ప్రహ్లాదుడు కలిగి ఉన్నాడు. శ్రీహరి ధ్యానంలో స్నేహితులను మరిచేవాడు. సర్వత్రా శ్రీహరిని చూస్తూ మైమరచిపోయేవాడు. శ్రీహరి పాదపద్మాలను హృదయంలో చూచి ఆనందపూర్ణుడై సర్వం మరచేవాడు. అన్నపానీయాలారగించిన, నిద్రకుపక్రమించిన, వినోదించిన, చూచిన, తిరిగిన, ఏ పని చేస్తున్నా విష్ణుదేవుని పాదములను ధ్యానిస్తూ ఆ అమృతాన్ని చిత్తంలో పానం చేస్తూ లోకాన్ని మరచేవాడు. ఒకానొక రోజున హిరణ్యకశిపుడు పుత్రుడైన ప్రహ్లాదుని కొరకై ఆలోచించసాగాడు. సురలోకాధిపతినైన నా కుమారుడు స్తబ్దుడై బలహీనుని వలె జడునిలా ఉంటున్నాడు. విద్యాభ్యాసం లేకపోవడం చేత ఇలా జరుగుతుందా అని అనుకున్నాడు. చదువు చెప్పితే మంచి చెడులు తెలుస్తాయి, చతురత కలుగుతుంది అని తలచి కుమారుని అసురాచార్యుడైన శుక్రాచార్య పుత్రులైన చండుడు, ఆమార్కులను తన వద్దకు పిలిపించుకుని వారితో, ఈ బాలుడు అనామకుని వలె కనబడుతున్నాడు, విద్యాగంధం లేని జడుని వలె ఉన్నాడు. నా శౌర్య ప్రతాపాల ప్రభావము ఇతనిపై ఏమీ లేదు. కరుణాచిత్తములైన మీరు నా మాటలు మన్నించి ఈ బాలునికి చదువు చెప్పి, నీతులు నేర్పి, సమర్థవంతుడైన నీతిమంతుడిగా తయారు చెయ్యండి చెప్పి వారి వెంట ప్రహ్లాదుణ్ణి పంపాడు ఆ రాక్షసరాజు. సద్గుణ సంపన్నుడైన ప్రహ్లాదుడు గురుకులాశ్రమంలో విష్ణుభక్తి కలవాడై గురువులు ఏ విధంగా నేర్పిస్తే ఎలాంటి అడ్డు చెప్పకుండా అవన్నీ మిథ్యాపాఠాలని తెలిసిన నేర్చుకున్నాడు. కొంతకాలం తరువాత పుత్రుడు ఏం నేర్చుకున్నాడో తెలుసుకోవాలనే కుతూహలంతో తన వద్దకు పిలిపించుకున్నాడు ఆ అసురేశ్వరుడు. సమీపిస్తోన్న ప్రహ్లాదుణ్ణి చూచి దగ్గరకు రమ్మని చెరదీసి అత్యంత వాత్సల్యంతో తొడమీద కూర్చోబెట్టుకుని, నాయన, గురువుల వద్ద ఉత్సాహం పట్టుదలలతో కష్టపడి రాజ్యపాలనా విషయమై ప్రభువులకుండవలసిన జ్ఞానమును సంపాదించుకున్నావా? వేదశాస్త్రాలు చదివావా? పుత్రులతో మాట్లాడుతుంటే తండ్రులు పొందే ఆనందం అనిర్వచనీయమైనది నాయన. అవి చెవులకు ఎంతో హాయిని కలిగిస్తాయి. కావున ఈ జగత్తులో నీకు ఏది మిక్కిలి శ్రేష్టమనిపిస్తుందో చెప్పవయ్యా అంటూ ప్రియనందనుని ప్రశ్నించాడు హిరణ్యకశిపుడు. అంతటా కామక్రోధాది అరిషడ్వర్గాలను రూపుమాపేవాడు, మహాపాపాలను హరించేవాడు అయిన శ్రీహరి చింతనామృతాన్ని ఆస్వాదిస్తున్న ప్రహ్లాదుడు, తండ్రిగారు, ఇల్లు, భార్య, పిల్లలు అనే ఈ సంసారకూపంలో పడి కొట్టుకుపోకుండా మీరు, నేను, నాది, నీది అనే భ్రమతో, భేదభావంతో ప్రవర్తించకుండా ఇదంతా శ్రీహరి దివ్యలీలమాయ అని తెలుసుకుని శ్రీహరిని మనసులో నిలుపుకుని అరణ్యాల్లో ఉండడం శ్రేష్టమైన మార్గం అని భావిస్తున్నాను అని వినయంగా చెప్పాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడి మాటలకి దానవేంద్రుడు కోపించకుండా చిరునవ్వుతో, పుత్ర, ఆలోచిస్తోంటే నీ మాటలు నాకు విచిత్రంగా అనిపిస్తున్నాయి. నీకి బుద్ధి ఎక్కడినుంచి వచ్చింది తండ్రి? ఎవరు నీకిది బోధించారు? వైకుంఠుడు మన పట్ల అపరాధం చేశాడు. అతన్ని కొనియాడవలసిన పని మనకు లేదు. దేవతలను తరిమివేయడం, దేవతల్లో ఉత్తముల్ని నలిపిపారేయడం, సిద్ధుల్ని వేధించడం, మునిశ్రేష్ఠుల్ని బాధించడం, యక్ష, కిన్నెర, గంధర్వ, విహంగ, నాగశ్రేష్ఠుల్ని నాశనం చేయడం వంటి పనులు మనం చెయ్యాలి. కాని హరినామం చేస్తూ మోహాంధుడవై చెడిపోయినావు కదా అని నిట్టూర్చాడు.
అంతట బాలుడైన ప్రహ్లాదుడు మందార పుష్పంలోని తేనెకు తేనెటీగలు చేరినట్లు, చిన్న చిన్న తరంగాలతో ప్రవహించే గంగానదీ తీరానికి రాజహంస చేరినట్లు, లేత మామిడి చిగుళ్లపై ఆరగించడానికి కోయిల మామిడి చెట్టును చేరినట్టు, నిండు పున్నమిలో పరవశించి విహరించడానికి చకోర పక్షి చేరినట్టుగా నేను పద్మనాభుని దివ్యపాదాలను ధ్యానం చేస్తూ పరవశించి ఆనందం పొందుతున్నాను తండ్రి. విష్ణు పదధ్యానం తప్ప ఇంక ఏదియూ నాకు పొందదగినదిగా కనిపించట్లేదు అని గురువులకు తండ్రికి చెప్పి వినమ్రుడై నిలిచాడు. అంత రాజగురువులు ప్రహ్లాదుణ్ణి కోపంగా చూచి, ఓ ఈ బాలక, అక్కర్లేని తర్కభాష్యాలు వల్లిస్తున్నావేమిటి? మేము నేర్పిన అనేక శాస్త్రాల్లో ఒక్క విషయాన్నైనా చెప్పలేదే. దానవేంద్రుని వద్ద మాకు తలవంపు తెచ్చావు కదా. శత్రు ప్రశంసలు చేస్తున్న నీవు వంశదూషణుడివి. రాక్షస సంహారి అయిన శ్రీహరిని కొనియాడుతున్నావు. నీవు శిక్షింపదగినవాడవు. రాక్షస చందనవనంలో పుట్టిన ముళ్ళ మొక్కలా ఉన్నావు కదా అని గట్టిగా మందలించి రాజుతో, దానవేశ్వర, మీ పాదాల సాక్షిగా ఈ బాలుడికి ఇంకా నైపుణ్యంతో కూడిన విద్య నేర్పుతాం, దండించి అయినా చదివిస్తాం, మా మీద ఆగ్రహించవద్దు అని చెప్పి ప్రహ్లాదుణ్ణి తిరిగి వారి ఆశ్రమానికి తీసుకుని వెళ్ళిపోయారు. కొంతకాలం వారు సామదాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించి ప్రహ్లాదుడికి బోధించారు. అతడు నీతి కోవిదుడు అయ్యాడని నిశ్చయించుకొని మహారాణి మందిరానికి పంపి లీలావతీదేవిచే చక్కగా అలంకరింపజేశారు. కుమారా, మేము నేర్పిన త్రివర్గ పాఠాలను మీ తండ్రి గారికి చెప్పు. మేము నేర్పినట్లే నీతులను అప్పగించాలి సుమా అని జాగ్రత్తలు చెప్పారు. శత్రు ప్రశంస మాత్రం చెయ్యకు, విష్ణు చరిత్ర మొదలైన గాథలు చెప్పకు అని బతిమాలి బుజ్జగించి ప్రహ్లాదుణ్ణి దానవరాజు వద్దకు తీసుకెళ్లారు. రాక్షసరాజు చేతులు చాచి ఆలింగనం చేసుకుని తొడపై కూర్చుండబెట్టుకున్నాడు. చెక్కిలి ముద్దాడాడు ప్రహ్లాదుడు. తండ్రి, గురువులు నన్ను చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం నేను చదివాను. ఇంకా అనేకమైన ముఖ్య శాస్త్రాలు కూడా నేర్చుకున్నాను. చదువుల్లో ఉన్న సారాన్నంతటినీ చదువుకున్నాను. అవి త్రికరణ శుద్ధిగా భగవంతునితో ఏకత్వం పొందడం, భగవత్ కథలు శ్రవణం చెయ్యడం, భగవంతుని యందు దాసభావం కలిగి ఉండడం, భగవంతుణ్ణి అర్చించడం, భగవంతునికి నమస్కరించడం, సంకీర్తనం చెయ్యడం, భగవంతుని పాదసేవనం చెయ్యడం, నిరంతరం స్మరించడం, ఆత్మార్పణం అనే 9 భక్తి మార్గాల చేత సర్వాత్ముడైన హరిని నమ్మి సజ్జనుడై ఉండాలి. శ్రీహరియందు భక్తిలేని జీవితం వ్యర్థం. చేతులతో శ్రీహరిని పూజించాలి, నాలుకతో శ్రీనాథుణ్ణి వర్ణించాలి, కన్నులతో శ్రీపతిని చూడాలి, శిరస్సుతో శేషసాయికి మొక్కాలి, చెవులతో విష్ణుదేవుని కథలు వినాలి, మనసుతో మధుసూదనుని తలచాలి, పాదాలతో ఆ దేవునికి ప్రదక్షిణం చెయ్యాలి, బుద్ధిని పురుషోత్తముని యందు ఉంచాలి. చక్రధారి అయిన విష్ణుదేవుని గొప్పతనాన్ని తెలియజేసేదే చదువు. అలాంటి చదువును బోధించేవాడే గురువు. సకల పాపాలు పోగొట్టే శ్రీహరిని చేరమని చెప్పేవాడే తండ్రి అనే విషయాలు తెలుసుకున్నాను తండ్రి అని అన్నాడు. విష్ణుభక్తి లేకపోతే ఆ జన్మం జన్మమే కాదు తండ్రి అని చెప్పాడు. శ్రీహరియందు నిర్మల నిరుపమాన భక్తి లేకపోతే ఈ సంసారం అనే బంధం వీడదు, మోక్షం సిద్ధించదు దానవేంద్ర అంటూ బిడియం భయము లేకుండా విష్ణువు గొప్పతనాన్ని వినిపించాడు ప్రహ్లాదుడు.